కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. 2009లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు ఉన్న అనుకూల పరిస్థితులే ఇప్పుడు కర్ణాటకలోనూ ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. నెల్లూరు ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ కు అనుకూల ఓటు ఉందని తెలిపారు. సిద్ధరామయ్య చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలకు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేసి గెలవగలిగే సత్తా బీజేపీకి లేదని, ఒక ఎమ్మెల్యే కాదు కదా కనీసం సర్పంచ్ పదవి కూడా గెలుచుకోలేరని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. 2009లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఏ గుడ్ విల్ అయితే ఉండిందో అదే విధమైనటువంటి గుడ్ విల్ ఈరోజు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. త్రికోణ పోటీ కానీ కాంగ్రెస్ పార్టీ 222 సీట్లలో పోటీ చేస్తా ఉంది. బీజేపీ జేడీఎస్ పేరుకు అన్ని చోట్ల నామినేషన్లు వేసినారు కానీ బీజేపీ పోటీ చేస్తుంది 160 సీట్లలోనే, జేడీఎస్ పోటీ చేస్తుంది 60 సీట్లలోనే. వాళ్ళు పరస్పరం అవగాహనతో ఒప్పందంతో వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటా ఉన్నారు. జేడీఎస్ ఈజ్ బి టీమ్ ఆఫ్ బీజేపీ. జేడీఎస్ కూడా బీజేపీనే ఆపరేట్ చేస్తా ఉన్నారు. ఫండింగ్ కూడా బీజేపీనే ఇచ్చినారు. బీజేపీ ముస్లింలకు ఒక్క సీట్ ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ముస్లింలకు టికెట్లు ఇచ్చినామో జేడీఎస్ అక్కడ ముస్లిం క్యాండిడేట్స్ నే పెట్టించినారు ఓట్లు చీల్చడానికి, బీజేపీకు అక్కడ లాభం చేకూర్చడానికి. దాన్ని బట్టి వాళ్లకున్నటువంటి అండర్స్టాండింగ్ దొంగలు బయటపడ్డారు. భారతీయ జనతా పార్టీకు ప్రజల్లో విశ్వాసం బాగా తగ్గిపోయింది. పోయిన ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం కానీ, దేశం ఆర్థికంగా దివాలా తీయడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంలో కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచమంతా తగ్గితే ఒక్క భారతదేశంలోనే పెరగడం కానీ, బీజేపీ బాగా కంగు తినడం కానీ, వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. కోసమే ధీమాగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని. బీజేపీకు ఆంధ్రప్రదేశ్ లో అంత సీన్ లేదు. ఎప్పుడు కూడా ఇంకో పార్టీతో వారు సంబంధాలు పెట్టుకుని ఏదో 1-2 సీట్లు వచ్చినారు కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఒక్క పంచాయతీ మెంబర్ కూడా గెలవలేరు వాళ్ళు. ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్యే ఎంపీ, ఒక పంచాయతీ బోర్డు మెంబర్ కాలేరు వాళ్ళు సొంతంగా.